ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇంతకుముందే పరిచయమైనాను. అయితే ఇప్పుడు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో భక్తజనులు అడుగుతున్నటువంటి కొన్ని సంశయాలకి సందేహాలకి ఇక్కడ త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్లో సమాధానం చెప్పడం, అలాగే మా త్రిశక్తి పూజామందిర్లో జరిగే 24 హోమాల్లో యొక్క ప్రత్యేకతల గురించి తెలియజేయడం, ఎప్పుడెప్పుడు మా యొక్క త్రిశక్తి పూజామందిర్లో జరిగే హోమాలు అప్పటికప్పుడు అప్డేట్ చేయడము ఈ యొక్క త్రిశక్తి పీఠం ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. మా యొక్క త్రిశక్తి పీఠమును మరి త్రిశక్తి పూజామందిర్ మరి త్రిశక్తి భక్తి ఛానల్ను చూస్తున్నటువంటి సమస్త భక్తజనులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు పూర్తిగా కలగాలని ఆశీర్వదిస్తూ ఈ యొక్క వీడియోని ప్రారంభిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఏదో కొన్నటువంటి రుగ్మత అనేది ఉంటుందండి. చాలామంది రోగాల బారిన పడి హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. కానీ అదేమైనా తగ్గుతుందా వాడా అంటే తగ్గే పని ఉండదు. ఎందుకు అంటే ఎక్కడ ఆ రోగము ఎలా వచ్చిందో తెలుసుకుని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చికిత్స చేయించాలి. అంతేగాని ఏ జలుబు వచ్చినా ఏ దగ్గు వచ్చినా ఏ జ్వరం వచ్చినా మొట్టమొదట మనము పరుగులు తీసేది ఎక్కడికంటే హాస్పిటల్స్ అయిపోయింది. ఈ రోజుల్లో వస్తున్న కల్తీ మందులు ఎఫెక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మరొక వ్యాధి పుట్టిస్తూ ఉందండి. అయితే రోగాలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ విధమైన విధానాన్ని మనం అవలంబించాలంటే పూర్వమంతా కూడాను వైద్యుల దగ్గర పరిగెత్తేవారు కాదండి. మనం తినే ఆహార విధానాలని మార్చుకునేవారు, సరైనటువంటి ఆహారం మనకు తీసుకునే అవకాశాన్ని పూర్వీకులు అనేకమైనటువంటి గ్రంథాల్లో తెలియజేశారండి. అష్ట సిద్ధులు, అష్టాదశ సిద్ధులు, 18 సిద్ధులు ఇలాంటి వాటిని మంత్రముల ద్వారా కానీ ఔషధ రూపంలో కానీ అనేకమైన గ్రంథాల్లో పొందుపరుచున్నారండి. వాటన్నిటి మనం గమనించట్లేదు, అంత తీరిక లేదు. ఇప్పుడు అన్ని కూడా రెడీమేడ్ అయిపోయింది, ఆన్లైన్లో అన్ని వస్తువులు తిని చూసుకుంటున్నాం. కనీసం లేచి ఏ పని చేసే అవకాశం లేకుండా రిమోట్తో అన్నింటినీ కూడా ఆపరేట్ చేస్తున్నాం. అలాంటప్పుడు రోగాలు తనంతట తానే వస్తున్నాయి. ఇప్పుడు పండే పంటలన్నీ కూడాను సేంద్రియ ఎరువులతో పండటం లేదు, అంతా కృత్రిమ ఎరువులు అంటే ఫాస్ఫేట్స్ రసాయన ఎరువులతో మనము పండించి దానిపైనటువంటి వాటిని ఆ విషపూరితమైనటువంటి వాటిని తింటున్నామండి. అదే ఒక రైతు అప్పులు బారిన పడి చక్కగా ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తీసుకునే విష పదార్థాలు ఆత్మహత్య కోసం ఉపయోగపడతాయి. ఆ విష పదార్థాలని చెట్ల మీద చల్లి సూక్ష్మక్రిములని ఆ క్రిమి కీటకాలను చంపిన తర్వాత పండే పంటల్ని మనం తింటున్నాము. అప్పుడు చెప్పండి మన యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో, అంటే ఆ విషం మనకు కూడా వెళ్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రతి శనివారము మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్యలో ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రరాజాన్ని 21 సార్లు చెప్పాలండి. అలా చెప్పి మీ ఇంట్లో ఉన్నటువంటి దైవ సన్నిధిలో అంటే పూజా గదిలో ప్రసాదం చేసి పెట్టి మాకు పూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని అనుకోవాలండి. అది ఏమిటంటే ఓం ఆది ఆది ఆం పరం తిరు తిరు నమః అని చెప్పి 21 సార్లు చెప్పాలండి. తర్వాత మీరు నీళ్లు తాగేటప్పుడు కానీ అలాగే భుజించేటప్పుడు కానీ 8 సార్లు చెప్తే చాలండి. ఇలా కానీ ప్రతినిత్యం మీరు చేయగలిగితే మీ శరీరానికి ఇమ్యూనిటీ పవర్ వస్తుందండి. ఇది పూర్వము అగస్త సిద్ధుల వారు చెప్పారండి. ఆ మహానుభావుడు మనకు అందించినటువంటి మహామంత్రంతో ప్రతి ఒక్కరూ పూర్ణ ఆయురారోగ్యాలతో ఉండవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఒకసారి మంత్రాన్ని చెప్తున్నాను, చక్కగా రాసుకోండి. దానికి యంత్రం కూడా ఉంది. ఒకవేళ ఆ యంత్రం గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి ఈ మంత్రాన్ని చదివి మీరు ఉపయోగించుకొని ఆ ప్రయోజనాన్ని పొందిన తర్వాత ఆ మహాయంత్రాన్ని గురించి కూడా చెప్పండి అని నాకు ఎక్కువ కామెంట్లు కానీ మా వీడియోలో తెలియజేయగలిగితే తప్పనిసరిగా ఆ యంత్రాన్ని కూడా మీకు స్క్రీన్లో చూపిస్తానండి. చక్కగా ఉంటుంది, గమనించండి. ఇవన్నీ కూడా ఉన్నాయి, నమ్మిన వాళ్ళకేనండి, నమ్మని వాళ్ళ గురించి నేనేం ప్రస్తావించను. ఓం ఆది ఆది ఆం పరం తిరు తిరు నమః.
ఈ మహామంత్రాన్ని రాసుకోండి, రాసుకొని పూర్ణ ఆరోగ్యవంతులు కావండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎలాంటి రోగాలు కానీ మీ దగ్గరికి రావండి. ఇది ఒక గొప్ప విశేషాన్ని మనకు అందించినటువంటి మహాసిద్ధ పురుషులకి ధన్యవాదాలు తెలియజేయాలండి మనమంతా కూడా. మరో అంశంతో మీకు నేను కనబడతాను. మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్లను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను త్రిశక్తి పీఠం యూట్యూబ్లను కూడా చూడండి, చక్కటి ఫలితాలు పొందండి, ఆచరించండి, గొప్ప స్థాయికి రండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందండి మీ పైన. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.